బాక్సాఫీస్ దగ్గర 10వ రోజు అంచనాలన్నింటినీ మించిపోయే రేంజ్ వసూలతో ఊచకొత్త కోసిన కల్కీ మూవీ 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల అంచనాలన్నింటినీ కూడా మించిపోయే రేంజ్ వసూలతో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సినిమా ఏకంగా 10.01 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుని ఊహకందని రేంజ్ లో ఇప్పుడు 11వ రోజు టాలీవుడ్ చరిత్రలో తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసింది. కాగా ప్రీవియస్ ఇండస్ట్రీ రికార్డులు కూడా రెబల్ స్టార్ ప్రభాస్ పేరిటే ఉండటం విశేషం. అప్పట్లో బాహుబలి 2 సినిమాతో 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 6.8 కోట్ల దాకా షేర్ అందుకోగా మరెవ్వరూ కూడా 11వ రోజు ఈ షేర్ మార్క్ ను అధిగమించలేదు. తర్వాత లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు సలార్ సినిమాతో వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ 11వ రోజు ఆ సినిమాతో 8.28 కోట్ల రేంజ్ షేర్ అందుకుని ఇండస్ట్రీ రికార్డును నమోదు చేయగా ఇప్పుడు మరోసారి 11వ రోజు 10.01 కోట్ల రేంజ్ షేర్ మార్క్ ను అందుకుని బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ రికార్డులను 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని రికార్డులకెక్కాడు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ 4.98 కోట్ల షేర్ను, బాహుబలి 3.76 కోట్ల షేర్ను, హనుమాన్ మూవీ 3.34 కోట్ల షేర్ను, జైలర్ మూవీ 3.28 కోట్ల షేర్ను, మహర్షి మూవీ 3.22 కోట్ల షేర్ను, కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 3.16 కోట్ల షేర్ను, అఖండ మూవీ 3.08 కోట్ల దాకా షేర్ అందుకుని ఓవరాల్ గా టాప్ 10 ప్లేసులలో నిలిచాయి. మొత్తం మీద బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ రికార్డు డే 11 కలెక్షన్లతో రెబల్ స్టార్ ప్రభాస్ ఊహకందని బెంచ్ మార్క్ ను అప్కమింగ్ మూవీస్ కి సెట్ చేసి పెట్టాడు. మరి ఈ రికార్డ్ కలెక్షన్లను ఫ్యూచర్ లో ఏ సినిమా అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.